కల్తీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. నకిలీ, కల్తీ ఇవి రోజు వినే పదాలే. ఎందుకంటే ప్రతి విషయంలోనూ, తినే తిండిలోనూ కల్తీ అంతలా వెళ్ళానుకుపోయింది. అధికారులు చర్యలు చేపట్టినా కొందరు దుర్మార్గుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. శంషాబాద్లో నకిలీ సాస్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడికి దిగారు. ప్రాణాంతకమైన రసాయనాలతో సాస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బాలాజీ ఇండస్ట్రీస్లో సింథటిక్ రంగులతో సాస్లు తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. పెద్ద ఎత్తున నకిలీ సాస్లు గుర్తించారు. మొత్తం 350,000 విలువైన సాస్ను సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అసలు ఈ నకిలీ సాస్ ని ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి సురేష్? గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బేకరీలలోకి నకిలీ సాస్ ని తయారు చేసి సప్లై చేస్తున్నట్టుగా ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో ఈ రోజు ఆ గోదాం పైన, ఏదైతే తయారీ కేంద్రానికి సంబంధించి శంషాబాద్ లో ఒక షెడ్ ఏర్పాటు చేసి అక్కడ కెమికల్స్ వాడి ఈ సాస్ ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు ఎస్ఓటీ పోలీసులు. భారీ ఎత్తున సాస్ కు సంబంధించిన తయారీ పదార్థాలతో పాటు సాస్, అదే విధంగా చిల్లీ సాస్ ని కూడా స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి శంషాబాద్ పోలీసులకి ఎస్ఓటీ పోలీసులు అప్పచెప్పడం జరిగింది. అయితే సిటీలో ఉన్న ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కే ఈ సాస్ ని, కల్తీ సాస్ ని సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ప్రమాదకరమైనటువంటి రసాయనాలు వాడుతూ కల్తీ పదార్థాలతోనే తక్కువ రేటుతో ఈ సాస్ తయారు చేసి వారికి సప్లై చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, వాటన్నిటిపైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన హైదరాబాద్ లో ఉండే ప్రజల పట్ల అనారోగ్యానికి కరమైన ఇలాంటి పదార్థాలు సప్లై చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ, ఇలాంటి నకిలీ ముఠాలు, నకిలీ ఈ సాస్ ని తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.